తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విన్నపం. బసంత్ నగర్ ఎయిర్పోర్టుపై చిగురిస్తున్న ఆశలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డిసెంబర్ 4 విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. సభా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ ముక్త భారత్ పై అవగాహన సదస్సు. ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జ్ మంజుల. రాజీవ్ రహదారిపై అడ్డదిడ్డంగా వెళ్తున్న లారీని చేజింగ్ చేసి పట్టుకున్న పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు. అతిగా మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్ కు 4 రోజులు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ లో మండల స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీ. విజేతలకు బహుమతుల ప్రదానం. పొలంలో గడ్డిని కాల్చడం నేరం. వేస్ట్ డీకంపోజర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వినియోగం బెస్ట్. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. పెద్దపల్లి మండలంలో 99% సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి. ఎంపీడీఓ శ్రీనివాస్. ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి.